జంగారెడ్డిగూడెం పట్టణ ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ నాయకులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో పాత్రికేయులకు బియ్యం మరియు నిత్యావసర వస్తువులను శనివారం అందించారు. ఈ కార్యక్రమానికి సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా మహమ్మారిని నియంత్రించే క్రమంలో మీడియా పాత్ర కూడా కీలకమైందన్నారు. మీడియాను గుర్తించి వారికి నిత్యావసరాలను అందించిన దాత రావూరి కృష్ణను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుల వాస సత్యనారాయణ మాట్లాడుతూ రావూరి కృష్ణ జంగారెడ్డిగూడెం డివిజన్ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నారు. పాత్రికేయులకు నిత్యావసర వస్తువులు అందించి మీడియాను గుర్తించడంపై హర్షం వ్యక్తం చేశారు. దాత రావూరి కృష్ణ మాట్లాడుతూ మీడియా చేస్తున్న సేవ వెలకట్టలేదని, తన వంతుగా ఈ చిరు సహాయం అందించామని అన్నారు. కార్యక్రమంలో పాత్రికేయులు ధనిశెట్టి భాస్కర్, రమణారావు, రంగా, పశుమర్తి సాయి, కంచర్ల శ్రీనివాస్, పి గణేష్, వాసు, రాంబాబు, మైరెడ్డి పవన్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా జంగారంలో చుట్టుపక్కల ఉన్న నాయకులు అవ్వచ్చు, దాతలు అవ్వచ్చు, చాలామంది కరోనాలో ఎఫెక్ట్ అవుతున్న ప్రజలకి గుప్తదానాలు చేసేవారు చేశారు. డైరెక్ట్గా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఇటువంటిది జిల్లాలో ఎక్కడ కూడా ఇంత ఇతోధికంగా జరగలేదంటే నిజంగా నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను. అలాంటిది ఈ రోజున మీడియా వారు కూడా చాలా కరోనాను ఆపడంలో ప్రముఖ పాత్ర పోషించారని నేను ప్రజానీకానికి తెలియజేయడం, అందులో కూడా వారిని కూడా ఆదుకోమని చెప్పిన పిదప ఈ రోజున ముందుకొచ్చి మన స్థానికంగా ఎప్పటి నుంచో సీనియర్ రాజకీయ ప్రముఖులు రావూరి కృష్ణ గారు ఎన్నో గుప్తదానాలు చేస్తూ ఉంటారు. చాలా వరకు మా మీడియాలో చెప్పమన్నా చెప్పరు, కానీ ఈ రోజున మీరు చెయ్యండి సార్, చేస్తే తప్పకుండా మేము మీడియాలో ఇచ్చుకుంటాం. మరికొంతమంది దాతలు మిమ్మల్ని చూసి వస్తారు. మా మీడియా వాళ్ళకి చాలా అవసరం ఉన్నది ఈ ఆపత్కాల సమయంలో అన్నప్పుడు ఆయన ముందుకొచ్చి ఈ రోజున మీడియా మిత్రులకు, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా మిత్రులకు ఆయన నిత్యావసరాలను ఏవైతే అవసరం ఉంటాయో ఇంట్లోకి గుర్తించి, ఎవరికైతే అవసరం అని గుర్తించి ఆయన ఈరోజు ముందుకు రావడం అనేది నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మన మిత్రులు, శ్రేయోభిలాషులైనటువంటి పాత్రికేయులు అందరికీ కూడా ఈ లాక్డౌన్ సందర్భంగా చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది, ప్రజలు కానీ అలాగే అందరూ కూడాను. ఇలాంటి సందర్భంలో మరి నా వంతు కృషిగా నాకు తోచిన మటుకు ఈ పాత్రికేయులకి నాకు తోచిన మటుకు ఇవ్వడం జరిగింది. రైసు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు కూడాను. మరి ఇది ఈ వేళ వీళ్ళకి ఇష్టం కూడా నాకు కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందువల్లంటే ఇలాంటి సర్వీస్ చేస్తాం గతం నుంచి ఉన్నా, మరి ప్రత్యేకించి వేళ పాత్రికేయులకి చేస్తున్నామంటే ఈ మరి వీరు కూడా ఈ లాక్డౌన్లో చాలా ఇబ్బందులు పడి చాలా విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మరి మీడియాలు తీస్తాం, వీడియో తీస్తాం, ఇవన్నీ కూడా చేసి చాలా ఇబ్బందులు పడ్డారు. మరి అలా టైంలో వీళ్ళని గుర్తించాలని చెప్పి నా మనసుకు కలిగి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితుల్లో మన దేశంలో లాక్డౌన్ విధించడం జరిగింది. మరి గత 55 రోజులుగా మనం లాక్డౌన్లో ఉన్నాం. మరి ఈ లాక్డౌన్ సందర్భంగా ఫ్రంట్ లైన్లో నిలబడి మరి కరోనాను ఎదుర్కొంటున్నటువంటి వైద్య, పోలీసు, ఇతర రంగాల వారిని అనేక మంది గుర్తించి వాళ్ళని సత్కరించుకోవడం కూడా జరుగుతూ వచ్చింది జంగారెడ్డిగూడెంలో. ఇటీవల సిటీ కేబుల్ ఆధ్వర్యంలో పాల్పర్తి శ్రీనివాస్ గారు, ఎండీ గారు, మరి అందరికీ కూడా పూలవాన్ కురిపించి సత్కరించడం జరిగింది. మరి ఇదే పరిస్థితి కొనసాగడం జంగారెడ్డిగూడెంలో మరి గొప్ప విషయం. మరి రావూరి కృష్ణ గారు ఈయన మీడియాకి, ప్రెస్కి శ్రేయోభిలాషి. చాలా కాలంగా ఈయన రాజకీయాల్లో ఉంటూ వార్డు మెంబర్గా 4 సార్లు చేసినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. ఆయన ఈ రోజున పేదలకి, అనేక మందికి జంగారెడ్డిగూడెంలో పలు వార్డుల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. మరి అదేవిధంగా కరోనా సందర్భంగా ప్రజలకి సరైనటువంటి సమాచారాన్ని అందిస్తున్నటువంటి పాత్రికేయులను కూడా గుర్తించి ఈరోజు బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి ఆయనకి APWEJ తరఫున, మనం ఆ విలేకరులు, పాత్రికేయులు అందరి తరఫున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.